పని కోరుతున్న అధ్యక్ష. తీర్మాన్ మంత్రి గారు ఇంకో ఇద్దరు ఉన్నారు. తీర్మాన్ మల్లన్న గారు, మీరు కూడా కానీ మంత్రి గారు ఒకటేసారి చెప్పండి. సార్, ధన్యవాదాలు సార్. మొదటిసారిగా ఈ సభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి తమరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్, పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గంధమల రిజర్వాయర్కి సంబంధించినటువంటి అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది సార్. అది నా సొంత మండలంలో ఉన్నటువంటి ప్రతిపాదిత రిజర్వాయర్ సార్. అక్కడ గత కొంతకాలం నుంచి కూడా ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉందని చెప్తూ వస్తూ ఉన్నారు. దాన్ని 9 TMCలు, ఆ తర్వాత 4 TMCలు, ఆ తర్వాత 1.5 TMCలు ఇట్లా పదే పదే మార్చుకుంటూ వస్తూ ఉన్నారు సార్. దాదాపు 7 సంవత్సరాలు గడిచింది సార్ దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ పూర్తయి. కానీ నేటి వరకు కూడా గంధమల రిజర్వాయర్ నుంచి ఎలాంటి ఒక కార్యక్రమం జరిగినట్టుగా కనిపించట్లేదు సార్. సో గత పాలకుల నిర్లక్ష్యమా, ఏం జరిగిందనేది పక్కన పెడితే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఆలేరు నియోజకవర్గానికి ఉన్నటువంటి ఏకైక ఒక పెద్ద సోర్స్ అవుతుంది సార్ గంధమల రిజర్వాయర్ జరిగితే. సో ఆ గంధమల రిజర్వాయర్ని నిజంగా ఇప్పుడు గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ ప్రస్తుత ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోయి ల్యాండ్ అక్విజిషన్ ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఇప్పటికే మనం ఆ వీరారెడ్డిపల్లి గంధమల అనేటువంటి అంశాలను కుదించుకుంటూ వస్తూ ఉన్నాం. ల్యాండ్ అక్విజిషన్ విషయాలు కానీ టవర్స్ విషయంలో కానీ చాలా కుదించుకుంటూ వస్తూ ఉన్నాం సార్. దాన్ని త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఏదైతే మేడిగడ్డ గురించి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎట్లయితే చెప్పినారో, సేమ్ గంధవల రిజర్వాయర్ కూడా ఈ ఇంకేమైనా అలొకేషన్స్ ఉంటే కూడా ఈ బడ్జెట్లో కేటాయించాలని తమరి ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. నర్సిరెడ్డి గారు,